ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ఈరోజు గుళ్ళన్నీ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. గుళ్ళకి వెళ్ళి కొబ్బరి చెక్కలు అవి వస్తూ ఉంటాయి కదా, సో అలాగా కొబ్బరి చెక్కలు వచ్చినవన్నీ కూడా కొబ్బరి తీసుకొని చక్కగా అచ్చుబెల్లం వేసి ఇలా పాకం పెట్టాను అనమాట. కొబ్బరిని చేసుకొని మనం బూరెలకి, బూరెలతో పంటారు కదా, పిండి అయితే ప్రిపరేషన్ చేసేసాను. సో మీకు బూరెలు బాగా రావాలి అనుకుంటే కనుక ఇందులో నేను లైట్గా సాల్ట్ వేసుకుని, ఎక్కువ వేసుకోకూడదు, చిటికెడు సాల్ట్ వేసుకుని, అలాగే బెల్లం ఏదైతే ఉందో బెల్లం పొడి కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. అమ్మంటే అన్ని ఇలా చేసి పెట్టేది అమ్మ లేదు కనుక ఇప్పుడు అన్ని వంటలు నేర్చుకుంటున్నాను. కొబ్బరి నాజు ఇలాగా ఉండ చేస్తే ఇలా ఉండ అవ్వాలి. సో ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు గారెలు అక్క, నువ్వు గారెలు అయితే ఎందుకు అక్క అయ్యి నూనెలో మునగబో తేలుతా ఉంటాయి? సో అదేంటంటే చాలా పవిత్రమైనటువంటి ఆత్మ పరిశుద్ధంగా వేస్తాను కనుక అంతేంటవా. ఈ వ్లాగ్ కూడా మీకోసం పెడతాం ఫ్రెండ్స్. అక్క గారెలు వేసినప్పుడు అసలు మునగను కూడా మునగదు, నేను ఏంటి నీటిలో తేలుతున్నాయి అని అడుగుతాను. అచ్చా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. నూనె వేడి అవ్వాలక్క ఇంకా. ఇలా ఏదన్నా ఎక్కువ పూజలు అవి వచ్చినప్పుడు దేవుడి దగ్గర ఎక్కువ కొబ్బరికాయలు అవి కొడతా ఉంటాం, గుళ్ళకాయ వెళ్తా ఉంటాం కదా, ఎక్కువ చెక్కలు అవి వస్తాయి కనుక అప్పుడు ఏం చేస్తారంటే బెల్లం తీసుకుని అచ్చు బెల్లమే బాగుంటుంది. ఇది గురిపెల్లి బెల్లం, అచ్చు బెల్లం అంటారు కదా, అచ్చు బెల్లం ఇలాగా పాకం పెట్టి అందులో ఈ కొబ్బరి ఇదివరకైతే కొబ్బరి చిప్పలు ఏం చేసేవారంటే కొబ్బరి కోరేది ఉంటది కదా, ఆ గురుజుకు పెట్టి ఇలా కొబ్బరి అంతా కోరి. రేపు నీకు ఎగ్జామ్స్ అయ్యి కదా, చదువుకోవచ్చు కదా స్టూడెంట్స్ అండి. ఇదివరకు ఇట్లా కొబ్బరి కోరతో ఎవరు కోరట్లేదు, జస్ట్ ముక్కలు అలా కట్ చేసుకుని మిక్సీ పట్టేస్తే కూడా కొబ్బరి తుమ్ము వచ్చేస్తుంది. సో నేను అలాగే చేశాను. మీతో మాట్లాడతా మాట్లాడతా డైరెక్ట్ ఎలా చేసేస్తే ఏమవుతుంది? గారెలు తొప్పిండి రెడీ చేసి పెట్టుకున్నాక ఆయిల్ మరిగిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే అది కూడా అలా రావాలండి. ఏది చేసినా పైకి తెలిపోతుంది. కూర్చేస్తాను ఇలా వస్తే మాడిపోతూ ఉంటాయి కదా, ఇవి తీసేసేది. కానీ నీ సింగనాదాలు ఎందుకు కానీ ఇలా తీసుకుంది. ఏమైనా చెప్పాలనుకున్న ప్రేక్షకులకి? కొబ్బరి నూజు బొల్లు కావాలంటే బాణం ఇంటికి వచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని రండి, వచ్చిన రాకండి, ఓకే, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ హెయిర్ గురించి టిప్ చెప్తానన్నా కదా అక్క. ఏం లేదు, మీరు అలాగా ఎక్కడికైనా అకేషన్స్ వచ్చినా ఏమైనా ఫంక్షన్స్ అక్కడికైనా వెళ్ళినప్పుడు సవరం పెట్టుకోండి అలాగా. బెస్ట్ టిప్ అన్నమాట ఇది. ప్రీవియస్ స్కూల్లో అందరు రియల్ హెయిర్ అనుకున్నారు, ఒకసారి ఒరిజినల్ గా విగ్ తీసేసి వెళ్ళా అల్లిపోయారు. వరదేవుడు, యాక్చువల్లీ నేను చాలా లక్కీ అండి, టైంకి వచ్చేస్తాను నేను ఎప్పుడు కూడా. పని ఉన్నప్పుడు మాత్రం రాడండి, ఏదైనా సాయం చెప్పని రారా అంటే అయ్యి బాబోయ్ బాణక దగ్గరికి వెళ్తే పని అంతా చేంజ్ అవుతుందని చెప్పి రాడన్నమాట. ఆహార కొరతలో ఏముండవు, ఇది వరకు నేను ఆహారంలో కొంచెం చూడండి ఈ బూరికి క్రియేటివిటీ పీక్స్ నాకు. అలా అని ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పవిత్రం చేస్తాను, పవిత్రమైనటువంటి బిడ్డలుగా మారుస్తాను.
సాటి మనిషిని మనిషిగా చూసే గుణం బానక్ దగ్గర నేను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను అన్నది. నేను కూడా నేర్చుకున్నాను మనుషుల్ని ఎంత ప్రేమగా చూడాలన్నది. నిజం రా. సో మనకి బూరెలు అయితే రెడీ, మంచిగా వేగించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పూర్ణాల ప్రిపరేషన్ అండి. మా అమ్మగారు ఇందులో బాగా ఎక్స్పెక్ట్. మా అమ్మగారు ఎలా చూడండి, ఒకసారి హాయ్ చెప్పండి ఒకసారి మా ఫ్రెండ్స్కి. బాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ అనండి. సో మా అమ్మగారు దగ్గరుండి చాలా బాగా రెడీ చేశారు. పిన్ని గారు బాణక్క వాళ్ళ పిన్ని గారు. యాక్చువల్లీ ఈవిడ బాణక్క వాళ్ళ సిస్టర్లా ఉంటారు, చిన్న చెల్లిలా ఉంటారు కదా. మీ చెల్లి ఎలా ఉంది? పాల ముంజులు ఐడియా ఉంది అక్కడ నీకు? పాల ముంజులు పిండి ఒక్క పెడతా. ఒక్క పెట్టడం అంటే వరి పిండి ఉంటది కదా, అది ఉక్క పెడతారు అనమాట కదా మామగారు. పాల ముంజులు వరి పిండి ఉక్క పెడతారు కదా. మనం ఇది బెల్లం తాలూకీకి పిండి ఎలా ఉక్క పెట్టుకుంటామో అలాగే ఉక్క పెట్టుకుని అట్లని ఇలాగా డిప్పల డిప్పలు ఉంటాయి కదా చేసుకుని దాంట్లో కొబ్బరి నూసి పెట్టుకుని మళ్ళీ అవి కూర చేయండి. అది గజ్జికేలా మూసుకొని మళ్ళీ ఆవిరి పట్టాలి. ఇడ్లీలు అలా ఉడకబెట్టుకున్నాం అలా పాల ముంజులు అంటే అయ్యే మనం చూపించారు మామగారు. మామగారు చూపించారు మనం. మామగారు పెద్ద తరహాగా ప్రతిదీ చెప్తారు మనకి, ఏది మంచి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని. ఎందుకంటే ఈ ఊరు చేసినప్పుడు చాలా మంది తెలుసు చిన్న చిన్నవి వచ్చేస్తారు పిండి అలా లేకుండా చేసుకోవాలి. అలా అలా తీసి అలాగే సత్యం మీరు చెప్పారు కదా, మనం చూపించారు కదా. చిన్నమంట పెట్టుకుంటారా? వావ్. నీ బొందరా నీ బొంద శాంతి దూత. అక్క చెల్లిలా ఉన్నారు ఇద్దరు అంత చక్కగా. అక్క చెల్లిలా ఉన్నారని చాలా బాగుంది. బూరులతో చాలా మంది మెత్తగా లావుగా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మినపిండి వరిపిండి గట్టిగా కలుపుకోవాలన్నమాట. సో మాకైతే ఇలాగ మా అమ్మ అలాగే చేసేది, మా అమ్మగారు కూడా అలాగే అలవాటు చేసేది. తోపు పలుసుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. మరి కరకరలా ఉన్నట్టుంటే మాడిపోతాయి, మరీ అంత పలుసుగా కలుపుకుంటాయి, మాడిపోయి అక్క ఫేస్ లాగా అయిపోతాయి. అవును, మొహం మారిపోయిందా నీ మొహం మారిపోయిందా ప్రజలందరికీ తెలుసు. కన్నారాలు వసపరుచుకున్నా కానీ ఇంకా చెప్తారు కంపల్సరీ. నిజం అనుకుంటున్నారా ఎందుకు వచ్చిన కర్మ? నీ పచ్చని సంసారం, నీ పచ్చటి సంసారంలో మాకెందుగా మాకు ఏ రెట్టాల్సిన పని లేదు. నువ్వు హ్యాపీగా లైఫ్ లాంగ్ బావగారితో హ్యాపీగా ఉండి మళ్ళీ ఉండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శుభవార్త చెప్ప. దేవుడు ఆశ్రద్ధి అంతా ఎప్పుడన్నా జరగచ్చు. అది చూసారు మామగారు చెప్పారాయణ మామగారు లాస్ట్ టైం అలాగే జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఒక మిరాకిల్ జరిగి 2023లో ఒక శుభ చేస్తున్న బ్లాగ్ మాట్లాడుతున్న టాక్స్ ఏంటి పెట్టాను కదా, వారం 10 రోజుల తర్వాత అనిల్ పెట్టానండి మొన్న, అలాగే ఫ్రెష్ గా ఉన్నాయి.
నేను ఇప్పుడే చేశారా అని తినేసాను. ఎంత మోసమైన పని చేసావు నువ్వు మొన్న. కిచెన్ నుంచి ఇదిగో గాలితో చూసారు కదా ఎలా ఉంది. అక్క గజ్జిగారు కూడా పాకం గజ్జిగారు అని చాలా ఇష్టం కదా అక్క నీకు బాగుంటారు. అచ్చో నీ ఫేస్ ఎలా ఉంది చెప్పినప్పుడు సగమెర కొట్టిన బూర్లో.